हेलो वेलकम टू माय चैनल आहा तरा तरा आला रुचुलू। टुडेस रेसिपी टेस्टी टेस्टी वेज बिरयानी। इंग्रेडिएंट्स पोडुगा कट चेसुकुन्ना उल्लिपायलु रेंडु, मुक्कलगा कट चेसुकुन्ना क्यारेट ओकटी, मुक्कलगा कट चेसुकुन्ना बंगाल दुंप ओकटी, आरु बीन्स इला मुक्कलगा कट चेसुकोवाली, चिन्न चिन्न मुक्कलगा कट चेसुकुन्ना टोमाटो ओकटी, ऑयल 3 टेबल स्पून्स, अल्लमु वेल्लुल्ली रेप्पलु కారానికి తగిన విధంగా పచ్చిమిరపకాయలు కలిపి ఇలా పేస్ట్ చేసుకున్నాను. బిర్యానీ ఆకులు 2, మరాఠీ మొగ్గ 1, మేజ్ 2, ఇలాచీ 2, లవంగాలు, దాల్చిన చెక్క 1, అనాస పువ్వు 1, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ కారము, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 4 టేబుల్ స్పూన్స్ పెరుగు, రైస్ 2 కప్స్. ఒక బౌల్లో 2 కప్పుల రైస్ని పోసుకొని అవి బాగా శుభ్రం చేసుకొని 2 కప్స్ ఆఫ్ రైస్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. అంటే 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత 2 ఇలాచీ, మేజ్, మరాఠీ మొగ్గ, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకును వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని మగ్గనివ్వాలి. వెజిటేబుల్స్ అనేవి మీ చాయిస్ ప్రకారం వేసుకోవచ్చు. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని కలుపుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 4 టేబుల్ స్పూన్స్ పెరుగు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని మసాలా మొత్తం పీసెస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న బియ్యము, వాటర్ని కూడా పోసుకొని కలుపుకోవాలి. ఇలా ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. దీనికి కాంబినేషన్ రైతాతో సూపర్గా ఉంటుంది. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా వెజ్ బిర్యానీని ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు. యమ్మీ యమ్మీ వెజ్ బిర్యానీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.